హాయ్ ఫ్రెండ్స్, అప్పుడు మేనేజ్ చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం మొబైల్ కి టీవీకి ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఈజీ మెథడ్ లో అనేది ఈ రోజు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆల్రెడీ ఇంతకు ముందు రెండు వీడియోస్ చేశాను స్క్రీన్ మిర్రరింగ్ ఎలా చేయాలని, అవి కొన్ని టీవీలకు వర్క్ చేస్తలేవు అని చెప్పేసి కామెంట్ చేశారు. సో అందుకోసం వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకోసం ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఈ వీడియోలో చాలా సింపుల్ గా మీకు కరెక్ట్ అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసుకుంటే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, అండ్ ఇంకొక విషయం చెప్పాలి, హ్యాకింగ్ కి సంబంధించిన వీడియోస్ చేయమని చెప్పేసి చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే నన్ను అడుగుతున్నారు. హ్యాకింగ్ కి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తారు, కాకపోతే మొన్ననే ఒక స్ట్రైక్ పడింది కాబట్టి కొంచెం స్లో డౌన్ అయితే చేశాను. హ్యాకింగ్ సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాను, అవి ఈ ఛానల్లో అయితే పోస్ట్ చేయను. కింద నా ఛానల్ పేరు కనిపిస్తుంది కదా, ఆ పేరు మీద క్లిక్ చేస్తే మీకు నా ఛానల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దాంట్లో మై సెకండ్ ఛానల్ అని చెప్పేసి మైటెక్ మహేష్ అని చెప్పేసి ఉంటుంది, అది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో మీకు హ్యాకింగ్ సంబంధించిన వీడియోలు అయితే ప్రొడ్యూస్ చేశాను. దీంట్లో అయితే మొబైల్ అన్బాక్సింగ్ కానివ్వండి, ఏదైనా గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ కానివ్వండి, రివ్యూస్ కానివ్వండి, ల్యాప్టాప్ టీవీలు ఇలాంటి వీడియోస్ దీంట్లో అయితే పెడతాను. ఆ ఛానల్ ఓన్లీ హ్యాకింగ్ వీడియోస్ కోసమే క్రియేట్ చేశాను, అది సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరు టీవీని మొబైల్ ని స్క్రీన్ మిర్రరింగ్ చేయాలంటే టీవీలో చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఏంటి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. టీవీలో ఒకటే సెట్టింగ్ మీరు చేయాల్సింది, వైఫై కనెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వైఫై నెట్వర్క్ అని ఉంది కదా, ఈ వైఫై నెట్వర్క్ అనేది బబ్బు అనే నెట్వర్క్ కనెక్ట్ చేస్తుంది. సో మీ మొబైల్ కూడా బబ్బు అనే నెట్వర్క్ కనెక్ట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకుంటే సింపుల్ ప్రాసెస్ లో మీకు స్క్రీన్ కాస్టింగ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే వైఫై అనేది కనెక్ట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఒక్కొక్క మొబైల్ లో ఒక్కొక్క లాగా ఉంటాయి ఆప్షన్స్, ఇక్కడ చూపించిన విధంగానే ఉంటాయి అనుకోకండి. డైరెక్ట్ గా మీరు సర్చ్ కొట్టేసేయండి, వైర్లెస్ డిస్ప్లే అని చెప్పేసి ఉంటుంది, సర్చ్ కొట్టండి, మీకు అయితే ఖచ్చితంగా వస్తుంది. దాని మీద ట్యాప్ చేయండి, దాని మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఒకటే ఆప్షన్ ఉంటుంది, దాంట్లో మీరు సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. వైర్లెస్ డిస్ప్లే ఆన్ చేయండి, ఆన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా నేను ఆన్ చేయగానే స్క్రీన్ అయితే చూపిస్తుంది, నేను ఇంకా వేరే ప్రాసెస్ అయితే ఏం చేయలేదు. డైరెక్ట్ గా మనకు స్క్రీన్ మిర్రరింగ్ ఇక్కడ ఏదైతే వస్తుందో అది ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోండి ఏది వస్తుందో అది అక్కడ రావడం జరుగుతుంది. మీరు క్వాలిటీ విషయంలో కూడా అడ్జస్ట్ అవ్వాల్సిన పని లేదు, క్వాలిటీ కూడా ఎంత కావాలంటే అంత ఇక్కడ అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా మీరు మొబైల్లో సినిమాలు కానివ్వండి ఏదైనా చూసినప్పుడు ఈ ప్రాసెస్ అనేది చాలా బాగా జరుగుతుంది అండ్ తొందరగా అయిపోతుంది. నేను యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను, హ్యాకింగ్ కి సంబంధించిన వీడియోస్ చూడాలంటే ఈ ఛానల్ ఫాలో అవ్వండి. ఈ ఛానల్ నాదే, ఇక్కడ హ్యాకింగ్ సంబంధించిన వీడియో రెండు అయితే పోస్ట్ చేశాను. మీరు కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. సో ఫ్రెండ్స్, దీన్ని మీరు ఆఫ్ చేసుకోవాలంటే మీ పని అయిపోయిన తర్వాత చాలా మంది డౌట్ అయితే అడిగారు ఇది కూడా. సో ఏం లేదు, సింపుల్ గా ఇక్కడ మీకు క్యాస్టింగ్ స్క్రీన్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ డిస్కనెక్ట్ అనే ఆప్షన్ కొట్టేసి అక్కడ డిస్కనెక్ట్ అయితే అయిపోతుంది, మళ్ళీ హోమ్ స్క్రీన్ లోకి రావడం జరిగింది. సరే, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేసుకోండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ హ్యాకింగ్ వీడియోస్ కావాలంటే మైటెక్ మహేష్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూ ఉండండి. ఇప్పుడు చూపించాను కదా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, దీంట్లో మీకు కుకింగ్ కి సంబంధించినటువంటి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు